ఏపీలో రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని కనిపించని అంశాలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. జగనన్న విడిచిన బాణాన్ని అంటూ కొన్నేళ్ల క్రితం వేలాది మంది ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన షర్మిల ఇప్పుడు అదే జగన్పై నిప్పులు కురిపిస్తున్నారు. ఏపీసీసీ రథసారథిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇంతకాలం జగన్ని ఉద్దేశించి ఎవరూ అనని మాటల్ని షర్మిల అనడం హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఆమె న్యాయ పేరిట బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమెను నేరుగా విమర్శించని వైసీపీ అండ్ కో దాని అనుబంధ పత్రికలు ఇక నేరుగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. వైసీపీ సీనియర్ నేతల దగ్గర నుంచి దాని అనుకూల మీడియా వరకు షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. ఈ మేరకు పలు కథనాలను సైతం ప్రచురిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ను ఇబ్బంది పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న షర్మిల అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఆ తర్వాత ఆమెను పట్టుబట్టి మరీ చంద్రబాబు శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లేలా చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్ద ఈ విషయమై పంచాయతీ కూడా జరిగింది. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించి జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయిస్తున్నారు. షర్మిల రాజకీయాల్లోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె వెనుక ఎవరు ఉన్నారు అనేది. మరోవైపు షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కాబట్టి ఆ ఓట్లను కొంతవరకు చీల్చగలిగితే తమకు లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. మొత్తం మీద చంద్రబాబు పావుగా షర్మిల మారి తన అన్నను విమర్శిస్తున్నారు.